ఎవరేమన్నా ఎవరేమనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్కి కి హరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజా పాన్ ఇండియా చిత్రం దేవరా కుమ్మేస్తోంది బాక్స్ ఆఫీస్ వద్ద కాస్తుల వర్షం కురిపిస్తోంది ఫస్ట్ షో నుంచి ఎక్కడా తగ్గకుండా దూసుకుపోతోంది తారక్ కెరియర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్స్గా నిలిచింది స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్ర విజయంతో కమ్బ్యాక్ అయ్యాడు ఇక బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్లో డెబ్యూ మూవీతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది సైఫ్ ఖాన్కు కూడా తెలుగులో మంచి స్టార్ట్ లభించింది సినిమా విడుదలయ్యి వారం రోజులైనా థియేటర్స్ హౌస్ఫుల్స్ అవుతున్నాయి కేవలం మూడు రోజుల్లోనే మూడు వందల కోట్లకు పైగా రాబట్టింది దేవర మొదటి వారానికి గాను నాలుగు వందల ఏడు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది దేవర ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడంతో గ్రాండ్ సక్సెస్ పార్టీ నిర్వహించారు మెక్రస్ అయితే ఈ వేదికపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి తారక్ మాట్లాడుతూ ముందుకెప్పుడూ రాడు ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు మా హరి చాలామంది ఎన్నో రకాలుగా అతన్ని సరిగ్గా అర్థం చేసుకోరు ఎందుకంటే అతను ముందుకు వచ్చి తన గురించి చెప్పుకోడు ఎవరేమి అన్నా ఎవరేమి అనుకున్న ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్కి మూల స్తంభం హరి నాకు కళ్యాణన్నకి మా ఇద్దరికి స్ట్రెంగ్త్ హరి ఇందులో ఎటువంటి ఢోకా ఉండదు నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు నచ్చని వాళ్ళు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు అని అన్నారు దేవర ఎంత బ్లాక్ బాస్టర్ అయ్యిందంటే అభిమానులు పండగ చేసుకుంటున్నారు తారక్కి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు అలాంటి తారక్ దేవర సక్సెస్పై పూర్తిగా హ్యాపీగా లేరు దానికి కారణం హరిపై వస్తున్న నిందలు అసలు ఇంతకీ ఈ హరి ఎవరు ఎందుకు తారక్ హరి గురించి అంత ప్రత్యేకంగా మాట్లాడారు తారక్ ఇంతలా ఈయన్ని ఎందుకు ఇష్టపడుతున్నారు హరిపై వస్తున్న నిందలేంటి అసలు హరి తారక్కి ఏమవుతారు అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం నిజానికి హరి ఎవరో కాదు కళ్యాణ్ రామ్కి స్వయాన బామ్మర్ది కళ్యాణ్ రామ్ భార్య తమ్ముడు ఎన్టీఆర్ ఫ్యామిలీ కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి కళ్యాణ్ రామ్ అన్న ఎన్టీఆర్ అన్న హరికి చాలా ఇష్టం వారి కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉండే వ్యక్తి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ సినిమా వ్యవహారాల మొత్తం హరినే చూసుకుంటారు గతంలో తారక్ మేనేజర్గా పనిచేసిన కోనేరు మహేష్తో కలిసి ప్రతి పనిని దగ్గరుండి చూసుకున్నారు హరి కోనేరు మహేష్ చనిపోయాక తారక్ వెన్నంటే ఉన్నారు హరి తారక్ సినిమా పనుల పూర్తి బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే హరి ఎన్టీఆర్కి రామబంటు లాంటివారు హరి అజాత శత్రువు ఎలాంటి శత్రువులు లేని మంచి వ్యక్తి అందుకే ఎన్టీఆర్కి హరి అంటే అభిమానం ఆయనకి అంత ఇష్టమైన హరిపై ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ సర్కిల్లో చాలా బ్యాడ్ టాక్స్ వచ్చాయి అతను వచ్చాకే ఫ్యాన్స్కు తారక్కు మధ్య గ్యాప్ వచ్చిందని ఎప్పటినుంచో టాక్ నడుస్తోంది హరిని తీసేయాలని కొందరు ఫ్యాన్స్ ఆ మధ్య గొడవలు కూడా చేశారు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ కి హరీనే ప్రధాన కారణం అనుకున్నారు దాంతో కొందరు ఎక్స్ వేదికగా ఫ్యాన్స్ హరిని చాలా దారుణంగా తిట్టారు తమ కోసం నిరంతరం కష్టపడే హరిని ఫ్యాన్స్ ఇంతలా ద్వేషించడం తారక్ తట్టుకోలేకపోయారు అందుకే వారందరికీ తారక్ ఇలా ఆన్సర్ ఇచ్చారని టాలీవుడ్ సర్కిల్స్ నుంచి తెలుస్తోంది మరి జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ముందుకెప్పుడు రాడు ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు మా హరికి చాలా మంది ఎన్నో విధాలుగా తన్ని సరిగ్గా అర్థం చేసుకోరు ఎందుకంటే తను ఎప్పుడు బయటకు వచ్చి తన గురించి చెప్పుకోడు కాబట్టి ఎవరేమన్నా ఎవరేమనుకున్నా ఎన్టీఆర్ఆర్స్ అనే బ్యానర్ కి స్తంభం హరి నాకు కళ్యాణ్ మాకిద్దరికి స్ట్రెంత్ హరి ఇందులో ఎటువంటి ఢోకా ఉండదు నచ్చిన వాళ్ళు దీన్ని జీర్ణించుకోవచ్చు నచ్చిన వాళ్ళు దీన్ని జీర్ణ జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ